బిగ్ బ్రేకింగ్, సీఎం జగన్ కాసేపట్లోనే సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సిఆర్డీఏ పరిధిలో నిర్మించాలనుకుంటున్న కట్టడాల నమూనాలతో సమీక్షకు అధికారులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొంటున్నారు. రాజధాని ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్, వివిధ సంస్థల రుణాల కోసం సంప్రదింపులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రావాల్సిన నిధులు, 4.5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనుల వ్యవహారాలు, రాజధాని భూములు, ల్యాండ్ పూలింగ్, ప్రైవేటు వ్యక్తులకు సంస్థల కేటాయింపులు ఈ సమావేశంలో చర్చించుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, నిన్నటి వరకు మనం చూసాం 2 రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతల సమీక్ష కూడా జరిగింది. ఈరోజు సిఆర్డీఏపై మొట్టమొదటిసారి సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. 8 గంటలకు ప్రారంభమైంది, ఎంతసేపు నడిచే అవకాశం ఉంది? ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? సురేష్, కొద్దిసేపటి క్రితమే సిఆర్డీఏ సంబంధించిన సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఇది ఈ కార్యక్రమానికి సంబంధించి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ, సిఆర్డీఏకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు వస్తూ వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన సిఆర్డీఏ పరిధిలోని ప్రస్తుతం ఎంతవరకు కట్టడాలు పూర్తయ్యాయి, ఇంకా కట్టడాలు కట్టాల్సింది ఎంతవరకు ఉందనే దాని మీద కూడా ఒక నమూనాలు కూడా ఎవరికి ఏ స్థాయి అధికారులందరూ కూడా నమూనాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద ఈ సిఆర్డీఏకి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ మొదటిసారి ఈ సిఆర్డీఏ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొత్తం మీద అసలు సిఆర్డీఏకి పరిస్థితికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో మొదటి నుంచి అవుతా ఉన్నాడు. ఇరిగేషన్ శాఖ తర్వాత జగన్ దృష్టి పెట్టిన 2వ శాఖగా సిఆర్డీఏ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 ఏళ్లలో కూడా మొత్తం మీద ఈ ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ మీద కానీ, ఇటు ప్రైవేట్ కంపెనీలకు భూములు ఏ విధంగా అప్పు చెప్పింది, అంతేకాకుండా వాళ్ళకి భూములు ఏ విధంగా కేటాయించింది అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చ ఈ సిఆర్డీఏ సమీక్ష సమావేశంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ 33,000 ఎకరాలకు సంబంధించి ఎంతెంత రైతుల దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారు, ఆ రైతులకి ఎంతెంత భూమి మళ్ళీ తిరిగి ఇచ్చారు, కమర్షియల్ కట్టుకోవడానికి ఎంత ఇచ్చారు, వాళ్ళ నివాస స్థలాలకు ఎంత ఇచ్చారు, అంతేకాకుండా ఆ భూమిని తీసుకున్నందుకు గాను రైతులకి కొంత వృత్తిని కూడా చెల్లిస్తామన్నారు, ఆ వృత్తిని చెల్లించారా లేదా, అసలు ఆ రైతుల పరిస్థితి ఏంటి, అక్కడ ఈ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి మొత్తం పూర్తి స్థాయి సమీక్ష సమావేశాలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి కొంత నిధులైతే కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నిధులకు సంబంధించి ఇటు ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ ఇటు ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే నిధుల్ని ఏ విధంగా రాబట్టుకోవాలి, నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దాని మీద కూడా చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా కేంద్రానికి సంబంధించి రాజధాని విషయంలో అప్పుడు ఇస్తానన్న హామీలు ఏ విధంగా ఉన్నాయి, రాజధానికి సంబంధించి ఎంతవరకు కేంద్రం నుంచి హామీలు వచ్చాయి, ఆ హామీలను ఏ విధంగా మనం రాబట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడి నుంచి మనకి ఏమైనా నిధులు రావాల్సి ఉంటే ఆ నిధులన్నింటినీ కూడా తీసుకురావడానికి ఏ విధమైన చర్చలు జరపాలి వాళ్ళతో అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఈ సిఆర్డీఏ సమీక్ష సమావేశానికి సంబంధించి ఒక సమావేశం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం అధికారులు ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ సిఆర్డీఏకి సంబంధించిన అన్ని పేపర్స్ని అయితే జగన్కి సమర్పించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా గతంలోనే అసలు సిఆర్డీఏ ఒక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులు 3 రోజులు ముందే ఈ సిఆర్డీఏ సమావేశం జరగాల్సి ఉండగా దీన్ని, ఎందుకంటే పెద్ద సబ్జెక్టు, దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి కాబట్టి దీన్ని కొంత డిలే చేసుకుంటూ వచ్చారు. అంతేగా అందులో భాగంగానే ఈరోజు పూర్తి స్థాయిగా మధ్యాహ్నం ఈ సెక్షన్ అంతా కూడా మధ్యాహ్నం దాదాపు 2.5 నుంచి 3 గంటల పాటు ఈ సిఆర్డీఏ సమీక్ష సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. మొత్తం మీద ఈ సిఆర్డీఏ సమీక్ష సమావేశం సంబంధించి అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్షాళన కూడా జరగాలని చెప్పేసి సీఎం జగన్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సిఆర్డీఏలో అనేక అవకతవకలు జరిగాయి, ఈ అక్రమ కట్టడాల దగ్గర నుంచి మొదలుకొని భూములు కేటాయింపు, భూములు తీసుకోవడం, మొత్తం మీద అన్నీ కూడా చాలా అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా గతంలో సీఎం జగన్ చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక సబ్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారాగా పూర్తి స్థాయి ప్రక్షాళన అయితే చేస్తామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు కనపడుతుంది. మొత్తం మీద సిఆర్డీఏకి సంబంధించి ఒక పూర్తి స్థాయి ప్రక్షాళన కార్యక్రమం అయితే చేసే దిశగా ఈ సమీక్ష సమావేశం ఉంటుందని అనుకోవచ్చు సురేష్. ఎగ్జాక్ట్లీ సుధీర్, మీరు చెప్పినట్లుగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీని మీద సమీక్ష ఎప్పుడు జరుగుతుందా, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, దానికి ఒక సూచనగానో లేదంటే దానికి రిలేటెడ్గానే నిన్న ఒక అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం చూసినాం, దానికి కూడా సిఆర్డీఏ పరిమితులు పూర్తి స్థాయిలో లేవని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో సిఆర్డీఏ మీద ఏ విధంగా జగన్ ముందుకెళ్తారనేది అందరూ చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈ పూర్తి స్థాయి సమీక్ష తర్వాత ఏమన్నా అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది, అక్కడ ఎటువంటి కట్టడాలు నిర్మించారు, వాటి పురోగతి ఎంత ఉంది, ఇంకా జరగాల్సింది ఏంటి, ఇవన్నీ నమూనాలతో హాజరయ్యారు కాబట్టి ఏమన్నా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందా, సో దట్ ఇప్పటివరకు జరిగిందనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే తర్వాత
మేము ఏ విధంగా ముందుకెళ్తాము, కేంద్ర ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం అనే దాన్ని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఆల్రెడీ పోలవరం నిధులకు సంబంధించి కొంత సానుకూలత వ్యక్తం చేసినట్లుగా అర్థమవుతుంది. కాబట్టి ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య రకరకాల భిన్న వాదనలు వినపడ్డాయి, అగాధం ఏర్పడింది, ఇంత రావాల్సిన అమౌంట్ ఉంది రావట్లేదు అంటున్నారు, మీరేమో లెక్కలు చూపించాలి మేము ఇస్తామని చెప్పేసి అడుపుకాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో పోలవరం విషయంలో మాదిరిగానే సిఆర్డీఏ అలాగే క్యాపిటల్ బిల్డింగ్ విషయానికి సంబంధించి కేంద్రం నుంచి ఏమైనా సానుకూలంగా ఏమైనా సూచనలు వచ్చే అవకాశం ఉందా, ఐ మీన్ సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందా, దానికి సంబంధించి రిప్రజెంటేషన్ ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా గవర్నమెంట్ నుంచి? సురేష్, ఈ సిఆర్డీఏ సమీక్ష సమావేశానికి సంబంధించి ఒక పూర్తి ప్రక్షాళన అయితే చేయబోతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ యొక్క సిఆర్డీఏ మీదే కాకుండా ఏదైతే ఇరిగేషన్ శాఖ కానీ ఇటు కొన్ని ముఖ్యమైన శాఖల మీద కూడా గతంలోనే సీఎం జగన్ చెప్పడం జరిగింది. శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తాము, పారదర్శకమైన పాలన చేస్తామని చెప్పేసి చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు సిఆర్డీఏ సమావేశం కూడా జరుగుతూ ఉంది, మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు అక్రమ కట్టడాన్ని ఒకటి దాన్ని కూడా కూల్చారు. దాని మొదలే ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏదైనా మొత్తానికి సిఆర్డీఏ సమావేశంలో ఒక పూర్తిస్థాయి ప్రక్షాళన జరిగి దీని మీద సిఆర్డీఏ మీద ముందుకెళ్ళి రైతులకు కానీ ఇటు ఎవరికి అన్యాయం జరగకుండా ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సురేష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధీర్.